నీకు తెలిసిన మంచి కాంబినేషన్స్ చెప్పు. కాంబినేషన్ కావాలి నీకు అంతే కదా? yes. ఇడ్లీ సాంబార్. ఇంకా బెస్ట్ కాంబినేషన్ అంటే ఉప్మా పెసరట్టు. ఎప్పుడు తిండిగోలే నేను అంటున్నా, అవి కాదమ్మా మనం మాట్లాడుకుంటున్న పాటల గురించి. దట్ కాంబినేషన్. ఓకే ఓకే. రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, వెరీ గుడ్. ఇంకా సుకుమార్ గారు, దేవేశ్వర ప్రసాద్ గారు, వెరీ గుడ్, వండర్ఫుల్. ఇంకొంచెం వెనక్కి వెళ్తే అసలు ఇలాంటి కాంబినేషన్స్ కి సిగ్నేచర్స్ వంశీ గారు, ఇళయరాజా గారు. yes. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. అన్వేషణ వచ్చింది, లేడీస్ టైలర్ వచ్చింది, సితారా వచ్చింది. సో ఇదే కోవలో రాజేంద్ర ప్రసాద్ గారికి కెరియర్ ది బెస్ట్ ఫిలిం ఏప్రిల్ 1st విడుదల. సో ఆ మూవీలోంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మన అందరికి అందించడానికి అంతే బ్యూటిఫుల్ సింగర్స్ మన ముందుకు వస్తున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మను గారు అలాంగ్ విత్ గీతా మాధురి. లెట్స్ వెల్కమ్ దెం. ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారే, వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలువరి, మోవిని మగతావిని ముడివేయనీయవా, అదుపు పొదుపు లేని ఆనందం కావాలి, హద్దు పద్దు లేని ఆరాటం నావాలి, వంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి, వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలువరి. మంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా, కంటే బద్నామి శుభకే వం జీవ శరదశ్యదం, వం జీవ శరదశ్యదం, వం జీవ శరదశ్యదం. లాలి 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 నిప్పు ఎంతగా కాల్చినా దీక్షగా ఓచుకున్నా మోక్షమే ఉన్నదా, శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా మాంచలో వేగు దేహం మరయాగ వాటిక, కాలమే ఆగిపోయే ఆద్యమే పోయవా, వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి, వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి. సోయగం సొంతమయ్యే స్వర్గమే చేరవా,
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి బెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి మోవిరి మగతాపిరి ముడివేయనీయవా అదుపు పొదుపు లేని ఆనందం కావాలి హద్దు పద్దు లేని ఆరాటం ఆపాలి ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి సార్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ కొంచెం ప్రామిస్ చేశాను అది ఒకసారి బాలయ్యబాబు గారు పాట లక్ష పాప ఏదైనా మీరు పాడితే మాల్ ఒక లైన్ అలా అది ఇప్పుడు కావాలా ఇప్పుడే జస్ట్ మాల్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం లక్ష పప్ప లక్ష పప్ప లంచికొస్తావా లడ్డు తినిపిస్తావా లడ్డు తినిపిస్తావా లిల్లి పూ వంటి సోగు లీజుకిస్తావా చింతామణి వరస కలిపే మరీ సంతన పల్లిలో నా కబడ్డి లక్ష పప్ప సంతన పల్లొస్తావా లంచి తింటావా మరి వంకాయ తింటావా ముద్దొచ్చి సోకు లీజుకిస్తావా అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా సోకు నీ తంటానా సొత్తుతో చేస్తానా చెమట పట్టించకుండా చింతామణి వరస కలిపే మరి సింహారెడ్డి అసలు అసలు వడ్డి వడి చేరి ఆడే ఇసుక బట్టి చాలా బాగుంది నాన్న అది ఆ ఇన్స్ట్రుమెంట్ చాలా కొత్తగా కనిపెట్టావు అయిపోగానే ఒకసారి నీ భవిష్యత్తు నీ కీబోర్డ్ లాగా బాగుండాలని మనసారా కోరుకుంటున్నావు చాలా బాగుంది ఎఫెక్ట్ ఇంకొకసారి రాజా రైట్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్